మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. రాష్ట్రంలో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. బాపట్ల జిల్లా రేపల్లె వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తెదేపా నేతలు అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. కోర్టులు కూడా ప్రభుత్వానికి నిర్ణయాన్ని స్వాగతించాయన్నారు. సెంటు భూమి సమాధులకు పనికొస్తాయి అని చంద్రబాబు అనడం దారుణమన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సెంటు స్థలం కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమించుకునేవారని ఆరోపించారు. ప్రజలకు సాయం చేయకూడదు అనే దుర్మార్గపు ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. తెదేపా వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఇక మరోవైపు అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు ఉద్దేశించి చంద్రబాబు తప్పుగా మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ రేపల్లె పట్టణంలో ఎంపీ మోపిదేవి నాయకత్వంలో చంద్రబాబు దిష్టిబొమ్మ, పట్టణ అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. సహజంగా ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడాను ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడాను మీరు చేస్తున్నారు, దాని ఇంకా మెండుగా చేయండి, ఇంకా లబ్ధిదారుల సంఖ్య పెంచండి, లేదంటే మీరు ఇచ్చే ఆ ప్రతిఫలాలు యొక్క అమౌంట్లు చాట లేదు, దాన్ని పెంచండి అనో ఏదో మాట్లాడటం అనేటువంటి సర్వసాధారణం గతంలో చూసాం. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నాం, పేద ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నాం, లేకపోతే రైతుల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నాం, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలనేటువంటి సర్వసాధారణం ఇది. దానిలో ఉన్నట్టు లోటుపాట్లను ఎత్తి చూపి ఆ కొంచెం మెరుగైనటువంటి ప్రతిఫలాలు వచ్చే విధంగా ఆ బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అర్హతే ప్రామాణికంగా కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి అన్ని రకాల యొక్క సంక్షేమ కార్యక్రమాలకి లబ్ధిదారులు ఎంపిక చేయటం, మధ్యవర్తులు ప్రమేయం లేకుండా వారి ఖాతాల్లో డైరెక్ట్గా నగదు జమ అవటం, గతంలో 5 రూపాయలు ఇచ్చినటువంటి ఒక కార్యక్రమానికి ఇవాళ 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వటం, అది ఏదో ఒక రూపాయలు పేదవాడికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేని ఎవరంటే చంద్రబాబు నాయుడు, ఆయనకు వత్తాసు పలికేటటువంటి కొన్ని తెలుగుదేశం కరపత్రికలు. అంటే చంద్రబాబు నాయుడు ఏమో పేదవాడికి సాయం చేయొద్దు అని చెప్పారు అంటూ తన ఉనికిని తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తంటే తను తానేనా అంటే తన తానా అంటేనే ఈ పత్రికలన్నీ కూడా ఇవాళ చాలా విచిత్రమైనటువంటిది. చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే, పేదవాడికి ఇళ్ల స్థలాలు లేక రోడ్డు మార్జిన్లోనో లేకపోతే ఒక్కొక్క ఇంట్లో 3-4 కాపురాల్లో లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలు మధ్య తరగతికి పేదలకు జీవించే కుటుంబాలకు ఓ కొలలుగా ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.